ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 4 డిసెంబర్ 2012 కార్తీక మాసం బహుళపక్షం పంచమి తిథి. నేటి ఉదయం 7:32 వరకు, దాని తర్వాత షష్ఠి పూర్తిగా ఉండటం జరిగింది. నేటి నక్షత్రం ఆశ్లేష ఈరోజు మొత్తం ఉన్నది. ఐంద్రం అనే యోగము నేటి రాత్రి 1:28 వరకు ఉన్నది. తైతుల అనే కరణం నేటి ఉదయం 7:32 వరకు, తర్వాత గరిజి అనే కరణం నేటి రాత్రి 8:04 వరకు. అమృత ఘడియలు నేటి తెల్లవారుజామున 4:20 నుండి నేటి తెల్లవారుజామున 6:03 వరకు ఉన్నది. దుర్ముహూర్తం నేటి ఉదయం 8:47 నుండి నేటి ఉదయం 9:31 వరకు, తిరిగి నేటి రాత్రి 10:48 నుండి నేటి రాత్రి 11:40 వరకు దుర్ముహూర్తం ఉన్నది. వజ్రం నేటి సాయంత్రం 6:04 నుండి నేటి రాత్రి 7:47 వరకు వజ్రం ఉన్నది. ఇది నేటి పంచాంగ విశేషాలు. ఇక ఈరోజు ఆచరించవలసిన ధర్మాలు కొన్ని తెలుసుకుని గోవు గురించిన విశేషాలు తెలుసుకుందాం. ఈరోజు మనం పూజించవలసిన దేవుడు మామూలుగానే శివుడు. ఆయనతో పాటుగా సుబ్రహ్మణ్య ఆరాధన ఈ రోజున కనుక చేసుకుంటే, సుబ్రహ్మణ్యుడి వల్ల మనకున్న దోషాలు ఏ దోషాలు అయ్యా అంటే, వ్రణాలు కానీ, చెవికి సంబంధించిన వ్యాధులు కానీ, లేక సంతాన పరంగా ఏమైనా దోషాలున్నా, వీటన్నిటికీ సుబ్రహ్మణ్య ఆరాధన తప్పనిసరిగా చేసుకుంటే కనుక వారికి అందరికీ ఆ యొక్క దోషాల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. నేడు దానాలు ఏవి చేసుకోవాలండి అంటే కనుక, నువ్వులు దీపము దానంగా ఇచ్చుకుంటే కనుక కార్తీక మాసంలో దీపదానానికి చాలా ప్రముఖమైన పాత్ర మనకు కనిపిస్తుంది. కాబట్టి దీపదానం చేసుకోవటము, అలాగే తెల్ల నువ్వులు దానంగా ఇవ్వటము, అలాగే బ్రాహ్మణోత్తములకి ఎవరికైనా సరే స్వయం పాకం దానం ఇవ్వటము ఈ రోజున చెప్పుకోదగ్గ అంశాలు. గోవు గురించిన విశేషాలు కొన్ని తెలుసుకుందాం. ఎందుకంటే కార్తీక మాసంలో గోదానం కనుక చేసినా, గోపూజ చేసినా, గోవు యొక్క ఆరాధన చేసినా, ఆవు గురించిన కేవలం స్మరణ చేసినా అనంత కోటి పుణ్యాలు లభిస్తాయని చెప్పి శాస్త్రం చెప్తోంది. గాయః విశ్వస్య మాతరః అని చెప్పుకున్నాం మనం. అంటే గోవు అనే వస్తువు విశ్వానికి మాత వంటిది. మనకి మనం ఏదన్నా మాట మాట్లాడితే, ఏ వేదం కానీ, ఏ శాస్త్రం కానీ, ఏదన్నా కనుక మనం ఒక అంశం కనుక ముట్టుకుంటే కనుక దాని యొక్క మూలక అంశాలు, మూలం మనకి వేదాల్లో లభిస్తుంది. ఈ వేదాల్లో అందుకనే మనకి అనంత కోటి జీవరాశులు అంటున్నాం. 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి, దాంట్లో కేవలం మానవుడే బాగా తెలివైనవాడు, ఇట్లాంటి పక్షులు ఇవన్నీ చాలా ఉన్నాయి, పశుపక్ష్యాదులు అంటున్నాం. కాబట్టి ఈ పశువుల్ని వేదంలో 3 వర్గాలుగా మనకి విభజించడం జరిగింది. 1 గోవర్గము, 2 అశ్వవర్గము, 2 స్వవర్గము మెలకశ. ఏంటి వర్గాలు ఎందుకు విడదీశారంటే, గోవర్గంలో మనకి పాలు ఏవైతే ఇస్తున్నాయో, ఆ పాలు మనం స్వీకరించే పరిస్థితి ఏదైతే ఉంటుందో, వాటిని అన్నిటినీ ఆ ఉపయోగకరమైన పాలు ఇచ్చేవి ఏవైతే ఉంటాయో, ఆ పాలు మానవులు తీసుకునే ఏవైతే ఉంటాయో జంతువులు, వాటిని గోవర్గంలో ఇచ్చారు. అంటే అవన్నీ సాధు జంతువుల కిందగా మనకి వేదం మనకి వర్గీకరించింది. ఇంకా గోవు యొక్క విశేషాలు మనకి చాలా చెప్పారు. అసలు గోవుకి లక్ష్మీదేవికి గల సంబంధం ఏంటి, గోపూజ ఎలా చేసుకోవాలి, అలాగే గోదానం కనుక చేస్తే వచ్చే ఫలితాలేంటి, పుణ్యం ఏంటి అనే విశేషాలు రేపటి మన పంచాంగ కార్యక్రమంలో తెలుసుకుందాం. అంటే నేను భవానమ్మ చోట ఉండి పూజ చేస్తున్నాను, ఈశ్వరుడికి తెలీదా,
నేను ఎక్కడి నుండి పూజ చేస్తున్నానో తెలుసుకోలేని వాడికి నేను పూజించక ఇంకా వాడు సర్వజ్ఞుడే ఏంటి కాదు అసలు నువ్వు ఆ సంకల్పం చెప్పేటప్పుడు ఏ పేరు ఎత్తితే నీ పాపరాశి ధ్వంసం అవుతుందో ఆ పేర్లు నీతో పలికిస్తారు అందుకే ఆ పలికించేటప్పుడు శ్రీశైల పర్వతం పేరు పలికిస్తారు శ్రీశైలస్య ఏ దిగ్భాగంలో ఉన్నావో చెప్పిస్తారు చెప్పించి ఏ నదుల మధ్యలో ఉన్నావో చెప్పిస్తారు గంగా కావేర్యోహ మధ్యదేశే లేకపోతే గంగా గోదావరియోహ మధ్యదేశే అని చెప్పిస్తారు ఎందుకని ఆ నదుల పేరు ఎత్తితే చాలు పాపములు నశిస్తాయి అంత గొప్పదైనటువంటి నదికి నువ్వు అభిముఖంగా నిలబడి అంత గొప్ప కాలము దేశము ఈ రెండు గొప్పవని నేను మీకు మొదటే మనవి చేశాను కాలములో దక్షిణాయనంలో అంత పవిత్రమైన కార్తీక మాసంలో నువ్వు నదీ స్నానం చేస్తే సంకల్పంతో అది నిన్ను రక్షిస్తుంది ఆ నది యందు స్నానం చేసి వెళ్ళిపోవడం కాదు నదీ స్నానం చేసేటటువంటి వాడు తప్పకుండా బయటికి వచ్చి వెంటనే పుణ్యకర్మాచరణం చెయ్యాలి అంటే ఓ దానమో ధర్మమో ఏదో ఒకటి చెయ్యాలి కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి సాలగ్రామం 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 సాలగ్రామ దానం చేయడం అంటే రెండు లక్షణాలు మీకు తెలిసి ఉండాలి అని గుర్తు సాలగ్రామం అంటే రాయండి అనకూడదు అలా ఉంది కదా అని రాయి సాలగ్రామం ఆ సాలగ్రామమే విష్ణువు సాలగ్రామమే శివుడు అంతటా పరమేశ్వరుణ్ణి చూడగలగాలి నిన్ను ఉద్ధరించేవాడు కూడా నీతో కలిసే ఉంటాడు సాలగ్రామం ఎక్కడుంటుంది వేరే ఉండదు రాళ్లల్లోనే ఉంటుంది రాళ్లల్లో వెతికి సాలగ్రామం తీయాలి నిన్ను ధర్మపథంలో నడిపించగలిగినటువంటి వేదమునందు విశ్వాసం ఉన్నటువంటి గురువు నీలాగే ఆయన కుటుంబ జీవనం చేస్తున్నట్టుగా ఉంటాడు మనం సంసారంలో మునిగాము ఆయన తేలి పరమాత్మ పాదములు పట్టుకున్నాడు ఇద్దరూ రాళ్లల్లోనే ఉన్నారు రాళ్లల్లో ఉన్న సాలగ్రామం లాంటి వాడు గురువు రాళ్లల్లో ఉన్నటువంటి రాయి లాంటి వాళ్ళం మనం రాయికి గౌరవం ఎందుకొచ్చింది అంటే సాలగ్రామాల మధ్యలోనే ఉంది కాబట్టి సాలగ్రామం కోసం రాళ్ళన్నీ తీసి వెతుక్కుంటారు ఆ రాతిళ్ళ రాళ్లలో సాలగ్రామం ఉన్నట్టు సాలగ్రామం అంత గొప్పదని నీకు పూజ చేసినప్పుడు తెలిసింది మీతోనే కలిసి మీ ఊళ్ళోనే ఉంటున్నటువంటి గురువుగారి యొక్క ఆంతర వైభవమును గుర్తించి ఇలా పైకి ఉన్న తలని ఉంచి ఆయన పాదముల యందు ఉంచడంలో ఉంది నిజమైన సాలగ్రామ పూజ అందులో ఉంది అసలు రహస్యం అంతా శివకేశవ అభేదమైనటువంటి పూజ సాలగ్రామ పూజ ఏకం సత్ ఉన్న ఒక్క పరతత్వము ఆ పరమేశ్వరుడు ఈ రూపంగా ఉన్నాడని గుర్తిరగడమే సాలగ్రామాన్ని దానం చేయడం దీపం దానం చేయడం దీపం వెలిగించడం శక్తి కొలది ఎవరికి తోచినటువంటి దానాన్ని వారు చెయ్యడం ఇది నదీ స్నానం అనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా కార్తీక మాసంలో విధించడానికి కారణం ఆంతరమునందు సత్వగుణము ఆవిర్భవించి నువ్వు ఈశ్వరానుగ్రహాన్ని ప్రోది చేసుకోవడం రెండు మనం చూడండి తీర్థయాత్రకెళ్ళాం అంటాం ఎక్కడికి వెళ్ళారండి అన్నారు అనుకోండి ఆయన తీర్థయాత్రకు వెళ్ళారండి అంటారు తీర్థయాత్ర అంటే వేదంలో దాని గురించి ప్రత్యేకంగా చెప్పబడింది తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే స్నానము వలన పుణ్యమును మూట కట్టుకోవడం ఈశ్వర దర్శనము చేత కాదు యథార్థమునకు స్నానము చేత పొందుతారు తీర్థములు వేరే ఉంటాయి గంగానదియే ఉందనుకోండి అన్ని ఘాట్లు తీర్థములు కావు అంతటా గంగ ప్రవహిస్తున్న మణికర్ణిక మహాద్భుతమైన తీర్థము వెంకటాచల పర్వతమనందు స్వామి పుష్కరిణి మహాద్భుత తీర్థం తీర్థమన్న మాట ఎందుకు వచ్చిందంటే అంగిరసాది మహర్షులు ఆయా తీరముల యందు ప్రత్యేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతూ ఒక సంకల్పం చేశారు మేము ఈ ఫలితాన్ని ఇక్కడ ఉంచుతున్నాం ఎవరు వచ్చి ఇక్కడ స్నానం చేస్తారో వాళ్ళకి యజ్ఞం చేసినటువంటి ఫలితము కలుగుగాక అని అందుకని వెళ్ళి అక్కడ స్నానం చేసి పైకి లేచాడనుకోండి సంకల్పం చెప్పి వెంటనే పరమేశ్వరుడు వాళ్ళ ఖాతాలో వీడు యజ్ఞం చేశాడు అని వేస్తారు అంటే ఆయన సోమయాజి అవుతాడు తేలిక మార్గం ఇది అంటే తీర్థ స్నానమే అందుకే తీర్థుల వారు ఎదురొచ్చారండి అంటారు కళ్ళతో చూసినంత మాత్రం చేత స్నానం చేసినంత ఫలితాన్ని ఎవరు ఇవ్వగలరో అలా కలియుగంలో ఉండే లక్షణం ఏంటి అలసులు
మందబుద్ధియుతుల అల్పతరాయువుల ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్వి చెయ్యజాలరీ కలియుగమునందు మానవులు కావున ఎయ్యిది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటెంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అంటారు భాగవతంలో. యజ్ఞయాగాది క్రతువులు ఎంత జరిగితే లోకం అంత సుభిక్షంగా ఉంటుంది. కారణం ఏమిటో తెలుసా అండి? పరమేశ్వరుడు ఈ సృష్టి ఎందు ఒక ధర్మచక్రాన్ని విధించాడు, దేవతలందరికీ ఒక అధికారం ఇచ్చాడు. మీరు అన్నం ఎక్కడి నుంచి తింటారో తెలుసా? మనుష్యులిచ్చినటువంటి హవిస్సుని ఆధారంగా తినండి, వాళ్ళిచ్చినటువంటి హవిస్సుని అన్నంగా తినండి. తిని మీరు సంతృప్తి చెంది వర్షం కురిపించండి, ఆ వర్షం వలన సమస్త భూతములు సంతోషిస్తాయి. సంతోషించి అవన్నీ కూడా అన్నాన్ని మళ్ళీ తీసుకొచ్చి యజ్ఞ రూపంలో హోమ రూపంలో హవిస్సుగా ఇస్తాయి. మళ్ళీ మీరు అన్నం పుచ్చుకోండి, మీరు తినండి, మళ్ళీ మీరు సంతోషించి వర్షం కురిపించండి. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు తృప్తి పొందారనుకోండి, వాళ్ళు తృప్తి పొందితే వాళ్ళు వెంటనే వెళ్ళరు, వాళ్ళు ఏదో ఒకటి మీకు వరం ఇచ్చి పెడతారు. అందుకే కదూ భారతంలో సూర్యభగవానుడు కనపడితే నాకేం అక్కర్లేదు వెళ్ళిపోమంటే వెళ్ళలేదు, కర్ణుణ్ణిచ్చి వెళ్ళాడు. దేవతలు కనపడితే ఏదో ఒకటి ఇస్తారు. యజ్ఞశాలకి ప్రదక్షిణం చెయ్యండి అని ఎందుకంటారు? యజ్ఞం చేసేటప్పుడు నేను ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాలంటే ముందు భోజనానికి వెళ్ళి కూర్చుంటానా? వెడుతూనే విస్తరేస్తే అక్కడికి వెళ్ళిపోతానా? ముందు కూర్చుంటాను కదా వెళ్ళి. హోమశాల ఎందు యాగశాల ఎందు దేవతలు కూర్చుంటారు. తర్వాత వీళ్ళు స్వాహ అన్నప్పుడు వచ్చి చెయ్యి చాపి హవిస్సు పుచ్చుకుంటారు, పుచ్చుకుని వాళ్ళు హవిస్సు స్వీకరిస్తారు. కాబట్టి దేవతలందరూ వచ్చి కూర్చునేటటువంటి ప్రదేశం హోమశాల. ఎంతగా యజ్ఞయాగాది క్రతువులు జరిగితే అంతగా లోకము సుభిక్షమవుతుంది. అంత సుభిక్షం అవ్వాలి అంటే మనం కలియుగంలో అన్ని యజ్ఞములు అన్ని యాగములు చెయ్యలేకపోతున్నాం. కాబట్టి అన్ని యజ్ఞములు అన్ని యాగములు చేసినటువంటి ఫలితాన్ని మనం పొందడానికి, దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, దేవతల వలన లోకమంతా ప్రశాంతంగా ఉండేటట్టు చూడడానికి ప్రతి వాళ్ళకి కర్తవ్యం ఏమిటి? దక్షిణాయనం ఈశ్వరోపాసన కాలం కాబట్టి మనందరం తీర్థస్నానం చేసే అలవాటు చేసుకుంటే అందరూ యజ్ఞం చేసినట్టే. యజ్ఞయాగాది క్రతువులు తగ్గిపోతున్నాయి, ఎవరో చెయ్యట్లేదని బాధపడే కన్నా మనం చెయ్యగలిగింది, కనీసంలో కనీసం మనం అందరం తీర్థస్నానం చేయడం అలవాటు చేసుకుంటే ఇంతమంది యజ్ఞం చేస్తున్నారు, ఇంతమంది యాగం చేస్తున్నారని ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఆ కారణం చేత దేవతలు తృప్తి పొందుతారు. దేవతలు తృప్తి పొందితే, ఏ దేవతలు తృప్తి పొందడం చేత లోకంలో ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ సంభవిస్తాయి. ఇన్నిటిని ఇవ్వగలిగినటువంటిది కాబట్టి నదీ స్నానము తీర్థస్నానము ప్రత్యేకంగా విధింపబడింది. అంత గొప్ప మాసం కార్తీక మాసం అంటే కేవలం మన కొరకే కాకుండా, మనం అనుగ్రహాన్ని పొందడమే కాకుండా లోకాన్నంతటినీ కూడా రక్షించడానికి యోగ్యమైనటువంటి కాలం దక్షిణాయనంలో. మనుష్యునిగా పుట్టినవాడు 10 మందికి ఉపకారం చెయ్యగలిగిన కాలం, ఆంతరమునందు అభివృద్ధి చెంది బాహ్యమునందు లక్ష్మీకటాక్షాన్ని పొందడానికి అనువైన కాలం, అంత వైభవోపేతమైన కాలముగా నిర్ణయింపబడినటువంటిది కార్తీక మాసం. అందుకే కార్తీక మాసంతో సమానమైన మాసమిక లేదు అన్నాడు. కారణమేమి అంటే ఆ కాలమునందు మనం అన్ని పుణ్యకార్యాలు చెయ్యడానికి అనువైనటువంటి యోగ్యత సంతరింపబడి ఉండడం. అయితే నేను ఒక్క మాట మీతో మనవి చేసి నా ప్రసంగాన్ని పూర్తి చేసేస్తాను. ఎప్పుడైనా సరే పుణ్యకర్మాచరణమునకు విరోధి ఎవరు అంటే రాక్షసుడే. రాక్షసుడు అంటే మీరు పుణ్యకర్మాచరణము చెయ్యడం ఇష్టం లేకుండా ప్రతిబంధకంగా అడ్డొస్తాడు. పాపమునకే రాక్షసుడని పేరు. ఏది పాపము? భోగేచ్ఛ అంటే ఈ శరీరంతో భోగం అనుభవించాలి. తెల్లవారుజామున లేచి తలస్నానం చెయ్యాలి. ఏమిటి కష్టం? బయట చల్లగా ఉంటుంది, ఫ్యాన్ కూడా అక్కర్లేదు, ఓ దుప్పటి ముసుగు పెట్టు పడుకుంటే చాలు, ఎంత హాయిగా ఉంటుంది. అందుకు తెల్లవారుజామున లేవలేడు. దక్షిణాయన పుణ్యకాలం అంత గొప్పదై కూడా రాక్షసుల చేత ఆవరింపబడి ఉంటుందని ఎందుకంటారంటే, ఏది మీకు తేలికగా ఫలితాన్ని ఇస్తుందో అది చెయ్యకుండా రాక్షసులు అడ్డుపడుతూ ఉంటారు. ఎలా అడ్డుపడతారో, కార్తీక స్నానము కార్తీక స్నానము అన్న మాట ఎందుకు వచ్చిందో, కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం సంకల్పంతో చెయ్యడం వల్ల వచ్చేటటువంటి అద్భుతమైన ఫలితములు ఎన్ని సమకూడుతాయని వేదం చెప్తోందో, దానికి అడ్డుగా రాక్షసులు ఎలా వస్తారో, ఎందువల్ల ఆ అభ్యున్నతిని పొందలేకపోతూ ఉంటారో, అసలు కార్తీక తామోదర
త్రయంబక ఈ రెండు శబ్దములను ఎందుకు అన్వయం చేసి కార్తీక మాసంలో పిలుస్తూ ఉంటారో, కార్తీక మాసంలో ఉండేటటువంటి వైభవంతో కొన్ని కొన్ని తిథులు ఎందుకు నడిచాయో, ప్రారంభంలో ఆకాశ దీపంతో ప్రారంభం చేసి దీపము నదీ స్నాన వైభవం గురించి కొంత మీతో మనవి చేసి ఉన్నాను. అంటే నేను అంతా చెప్పానని కాదు, మూడు రోజుల ప్రసంగం అంటే నేను కొంత సంక్షిప్తంగా చెప్పవలసి ఉంటుంది. రేపటి రోజున నేను ఆ రెండవ తిథి అయినటువంటి విధితో ప్రారంభం చేసి దానిలో అంతర్లీనంగా స్నానాదులకు అంత ప్రాముఖ్యత, అంత గొప్పతనం ఎలా వచ్చాయి, మానవీయ సంబంధములు కూడా అద్భుతంగా కార్తీక మాసంలో ఎలా నిరూపణం చేశారన్న విషయం గురించి రేపటి రోజు సాయంకాలం 6 గంటలకి మళ్ళీ ప్రారంభం చేసి మీకు మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అందులో రేపటి రోజు ద్వాదశి కదు, విష్ణు ప్రీతికరమైనటువంటి తిథి, అత్యద్భుతమైన తిథి. కాబట్టి రేపు సాయంకాలం మళ్ళీ 6 గంటలకు కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. కరచననకృతం వా కర్మ వక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమయహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరిః ఓం. పరమేశ్వర స్వరూపేణ సభకి నమస్కారం. మనుష్య జన్మ యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనం, మనుష్య జన్మకి మాత్రమే ఉన్నటువంటి అర్హత, భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ఉపాసన చెయ్యగలగడం. అటువంటి ఉపాసన క్రమం చెయ్యడానికి అధికారం ఈ శరీరానికి మాత్రమే ఉన్నది కనుక సమస్త వాంగ్మయము కేవలము మనుష్య ప్రాణి కొరకు మాత్రమే ఇవ్వబడింది. ఎందుచేతంటే ఆ వాంగ్మయాన్ని చదవడం కానీ ఉపాసన క్రమాన్ని అనుష్ఠించడం కానీ ఇంకెవ్వరూ చేసేటటువంటి పని కాదు. 84 లక్షల జీవరాశుల్లో భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి కర్మని అనుష్ఠించగలిగినటువంటి అధికారం ఉన్న ప్రాణి మనుష్యుడొక్కడే అయినప్పుడు బోధ కానీ వాంగ్మయం కానీ ఎవరిని ఉద్దేశించి ఇవ్వబడినవి అంటే ఒక్క మనుష్య ప్రాణి కొరకు మాత్రమే. ఆ మనుష్య ప్రాణి ఉపాసన చేసేటప్పుడు ప్రత్యేకించి కలియుగంలో ఆయుర్దాయం కేవలం 100 సంవత్సరాలుగా నిర్ణయింపబడినప్పటికీ ఆ 100 సంవత్సరములో కూడా పరిపూర్ణంగా జీవించగలిగినటువంటి శక్తి క్షీణించి ఉన్న కారణం చేత ఋషులు చాలా విశేషమైనటువంటి ప్రయోజనాన్ని సంక్రమింపచేయడానికి మనకి ఉపాసనా క్రమాన్ని కాలగతిలోకి తీసుకొచ్చి తిథులను నిర్ణయం చేస్తూ ఏ రోజున ఏది చేస్తే మనకి ఈశ్వరుని యొక్క కృప లభిస్తుందో ఆవిష్కరించారు. అందుకే మనకి ఒక రోజుని ప్రమాణంగా చేసుకుంటాం ఉపాసన చేసేటప్పుడు. భగవన్ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు మనం లౌకికంగా తీసుకునేటటువంటి ప్రమాణం ఒక రోజు. సూర్యోదయపూర్వం నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకుని తదనంతరము సంధ్యావందనంతో ప్రారంభం చేసి గాయత్రీ మంత్రానుష్ఠానం చేసి తర్వాత నిత్య నైమిత్తిక కర్మాచరణం చేస్తారు.
ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా చేసుకున్నప్పుడు ఉత్తరాయణం దక్షిణాయణంగా ఋషి నిర్ణయం చేశాడు అని నేను మీతో నిన్న మనవి చేశాను. ఒక సంవత్సరాన్నంతటిని ఒక రోజుగా భావన చేస్తే ఆ రోజులో ఈశ్వరుని యొక్క సేవకి ఉద్దేశింపబడిన పరమ పవిత్రమైన కాలము బ్రహ్మ ముహూర్త సమయం.